फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू हेमास किचन चला मंदिर पप्पू गोंगूर वंडेटप्पुडु रेंडु कलिपि कुकर लो पेडतारु कदंडी अयिते ओकसारि पप्पू उडुकुतुंदी ओकसारि पप्पू उडकदु अदि गोंगूर पुलुपु वल्ल कावच्चु पप्पुलु सरियैन काकपोवच्चु कंदिपप्पु अयिते ई रकंगा नेनु चेप्पिन प्रासेस लो चेसिनट्लयिते कंदिपप्पु कूडा उडुकुतुंदी अलागे गोंगूर कूडा मेत्तगा उडुकुतुंदंडी ఒక కిన్నెలో 1 కప్ వరకు కందిపప్పు తీసుకున్నానండి ఈ కిన్నెలో వేసి బాగా కడిగి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి కందిపప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలండి గోంగూరను బాగా ఉప్పు వేసి నీటిలో వేసి బాగా కడుకొని మంచి నీటిలో కూడా కడుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి పప్పు గోంగూర కావాల్సిన పప్పు సామగ్రి అండి ఆవాలు జీలకర్ర నాలుగు ఎండి మిర్చి బాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా ఒక 10 వెల్లుల్లి రేకులు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అండి కుక్కర్ లో పెట్టుకున్న పప్పు కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై మట్టి పాత్రను పెడుతున్నాను అండి దీనిలో హాఫ్ గరిటె వరకు ఆయిల్ వేసి బాగా కాచుకోవాలండి నూనె బాగా వేడెక్కిందండి ఇందులోనే ముందుగా ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా వేగక వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకుందామండి ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం తర్వాత ఎండుమిర్చి ఈ జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం వెల్లుల్లి బాగా వేగక ఈ గోంగూర కూడా వేసి బాగా వేయిద్దామండి గోంగూర బాగా దగ్గరికి ఉడికిపోయింది కదండి ఆ కొర్లు ఎంత ఎక్కువగా ఉన్నా దగ్గరికి వేసేసరికి ఇలా అయిపోతాయి కదండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే 1/2 టేబుల్ స్పూన్ salt కూడా వేసుకొని కలుపుకుందాం గోంగూర బాగా మగ్గిందండి ఇందులోనే పప్పు కూడా వేసి వేయించేసుకుందాం ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసి కలిపేసుకుందామండి 2-3 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి పప్పు గోంగూర రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక స్టవ్ పై చిన్న మొక్కడ పెట్టుకొని డీప్ ఫ్రై గాను ఆయిల్ వేసుకుందామండి దీనిలోనే కొన్ని వడియాలు కూడా వేసి వేయించుకుందాం పప్పు గోంగూరని ఒక బౌల్ లో సర్వ్ చేసుకుందామండి వేడివేడి అన్నంలోకి వేడివేడి గోంగూర వడియాలు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా పప్పు గోంగూర ఎలా వండుకున్నాం చూసారు కదా మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ